హరి జోముగై గారి అక్రమ అరష్టం తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈబీసీ రిజర్వేషన్ పది శాతం రాష్ట్రంలో అమలు చేయాలని అందులో ఐదు శాతం కాపు సామాజిక వర్గాన్ని కేటాయించాలని వారు చేపట్టినటువంటి దీక్షని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భగ్నం చేసిందో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈబీసీలందరికీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఎనభై ఏళ్ళు పైబడినటువంటి ఒక వ్యక్తి ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటం చేస్తూ ఉంటే యువ ముఖ్యమంత్రి ఎందుకు ప్యాంటులు జరుపుకుంటా ఉన్నారని సోటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ గుడివాడ అమర్నాథ్ లాంటి కాపు మంత్రులు అందరూ కూడా రోజున హరిరామ జోగే గారి అక్రమ అరెస్టుని ఎందుకు ఖండించారా మీరు వారు ఏమైనా వ్యక్తిగతంగా డిమాండ్ చేశారా రాష్ట్రంలో ఉండేటువంటి ఈబీసీలందరికీ కూడా పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అందులో ఐదు శాతం కాపు సోదరులకు ఇవ్వాలనేటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక వలన ఏ వర్గానికి ఇబ్బంది లేదు గతంలో కాపులకి ఈబీసీలో ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రతిపాదనకి ఆమోదం తెలిపే కేంద్రానికి పంపినటువంటి వా మాట వాస్తవం కాదా కాపుల మీద ఎందుకు విషయం ఇంత విషం చింపుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వారిపై అంత ద్వేషం కిరళంపూడి పాదయాత్రలో కూడా కాపులకి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు అని వారి మీద ఎందుకు విషం చెమ్మారు ఆ సామాజిక వర్గం మీద మీకు ఎందుకు అంత ద్వేషం మీరు దీనికి సమాధానం చెప్పాలి కాపులకు కేటాయించినటువంటి సప్ నిధుల్ని పక్కదారు మళ్ళిస్తారు వారికి కేటాయించినటువంటి ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలు చేసిన ఉన్నాయి మూడున్నర సంవత్సరాల్లో విదేశీ విద్యా పథకం లేదు దాంతోపాటు పెళ్లి కానుక పథకం లేదు సప్లా నిధులు సరిగ్గా అమలు లేవు కోచింగ్ సెంటర్స్ లేవు విధంగా కాపు భవనాల నిర్మాణం లేదు ఇలాగ అన్ని పథకాలకి తూట్లు పొడిచారు వారి నిధులు మొత్తాన్ని కూడా మళ్లించారు మరి ఎందుకు వారి అభివృద్ధి సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తుందో సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీరామ జోగయ్య గారు చేసేటువంటి దీక్షకి మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం వారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు నాయకులందరూ కూడా బయటికి రావాలి జోగే గారు చేస్తున్నటువంటి దీక్షకి మద్దతు పలకాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు కనుక వారికి సంఘీభావం తెలకపోయినా మద్దతు ప్రకటించకపోయినా మీరు కాపు ద్రోహులుగానే చరిత్రలో నిలిచిపో